గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే సమయంలో అదనపు ఛార్జీలు వసూలు చేసే ఏజెన్సీలు సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎల్పిజి డీలర్ల సమావేశంలో పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్. పెద్దపల్లి అమర్చంద్ కళ్యాణ మండపంలో పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ఆటల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం. పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ కు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మంచి గుర్తింపు ఉందన్న మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య. క్లబ్ అభివృద్ధికి పెద్దలు సూచనలు సలహాలు ఇవ్వాలన్న క్లబ్ ప్రధాన కార్యదర్శి పుట్టే సదానందం. పెద్దపల్లి సిఐ అనిల్ కుమార్ ఐజీ కార్యాలయానికి బదిలీ. లక్ష్మీపేట సిఐగా పనిచేస్తున్న ఆర్ కృష్ణ పెద్దపల్లి సిఐగా నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన ఐజీపీ తరుణ్ జోషి. పెద్దపల్లి సుభాష్ నగర్ లోని క్రిస్టియన్ హైస్కూల్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్. అద్భుతమైన రుచులతో వంటలు తయారు చేసి తమ టాలెంట్ ను చాటుకున్న స్టూడెంట్స్. రానున్న ఎండాకాలంలో సాగు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ధర్మారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు మున్సిపల్ కార్మికుల వినతి పత్రం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని విజ్ఞప్తి. పెద్దపల్లి జెండా చౌరస్తాలో తొగరి హనీ ప్రీతన్ జన్మదినం సందర్భంగా లేస్లాబా పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. దేశ సేవకు దోహదపడే ఎల్ఐసిలో పనిచేయడం గర్వకారణం. పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ రాచకొండ పురుషోత్తం. కేజీ విన్స్ ట్రాక్టర్స్ ను రహదారులపై నడిపినట్లయితే అట్టి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపిన పెద్దపల్లి సిఐ అనిల్ కుమార్. పెద్దపల్లి మండలంలో ఇంకను అల్పాహార పథకాన్ని ప్రారంభించని ప్రభుత్వ పాఠశాలల్లో వెంటనే ప్రారంభించాలని హెచ్ఎంలకు తెలియజేసిన పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్.